నాదరించిన యేసయ్యా, అభిషేకించిన యేసయ్యా, నన్నాదరించిన యేసయ్యా, అభిషేకించిన యేసయ్యా, నన్ను బలపరచితివే, నన్ను నడిపించితివే, నన్ను బలపరచితివే, నన్ను నడిపించితివే, నన్ను మరువనంతివే యేసయ్యా, నన్ను మరువనంతివే యేసయ్యా, నన్ను మరువనంతివే యేసయ్యా, నన్ను మరువనంతివే యేసయ్యా, నన్ను విడువనంతివే యేసయ్యా, నన్ను విడువనంతివే యేసయ్యా, నన్ను విడువనంతివే యేసయ్యా, నన్ను విడువనంతివే యేసయ్యా, నన్నాదరించిన యేసయ్యా, అభిషేకించిన యేసయ్యా, నన్నాదరించిన యేసయ్యా, అభిషేకించిన యేసయ్యా. చేత వెలివేయబడిన యఫ్తాను చూచి జాలి పడితివి, అనవారి చేత వెలివేయబడిన యఫ్తాను చూచి జాలి పడితివి, తన ప్రజలను తన యొద్దకు నడిపితివి, శత్రు సైన్యముతో జయమిచ్చితివే, తన ప్రజలను తన యుద్ధకు నడిపితివే, శత్రు సైన్యముపై జయమిచ్చితివే, నన్ను విడువనంతివే యేసయ్యా, నన్ను విడువనంతివే యేసయ్యా, నన్ను విడువనంతివే యేసయ్యా, నన్ను విడువనంతివే యేసయ్యా, నన్నాదరించిన యేసయ్యా, అభిషేకించిన యేసయ్యా. చేతిలో నలిగిన నీ ప్రజలు విడిపించుటకై కృప చూపితివే, శత్రువుల చేతిలో నలిగిన నీ ప్రజలు విడిపించుటకై కృప చూపితివే, మోషను నీవు పిలచి నడిపితివే, నీ ప్రజలకు ముందుగా నిలబెట్టితివే, మోషను నీవు పిలచి నడిపితివే, నీ ప్రజలకు ముందుగా నిలబెట్టితివే,
నన్ను విడువ నంటివేసయ్యా, నన్ను విడువ నంటివేసయ్యా, నన్ను విడువ నంటివేసయ్యా, నన్ను విడువ నంటివేసయ్యా. నన్నాదరించిన యేసయ్యా, అభిషేకించిన యేసయ్యా, కృంగిన నీ ప్రజలు మాట్లాడి నీవు అభయమిచ్చితివి. అరణ్య యాత్రలు కృంగిన నీ ప్రజలు మాట్లాడి నీవు అభయమిచ్చితివి. యెహోషువను పిలచి నిలబెట్టితివి, వాగ్దాన భూమిలో హెచ్చించితివి. యెహోషువను పిలచి నిలబెట్టితివి, వాగ్దాన భూమిలో హెచ్చించితివి. నన్ను విడువ నంటివేసయ్యా, నన్ను విడువ నంటివేసయ్యా, నన్ను విడువ నంటివేసయ్యా, నన్ను విడువ నంటివేసయ్యా. నన్నాదరించిన యేసయ్యా, అభిషేకించిన యేసయ్యా, నన్నాదరించిన యేసయ్యా, అభిషేకించిన యేసయ్యా. క్రీస్తునందు ప్రియులారా, ప్రభునేసు క్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రభు బిడ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం, మహింపరుస్తూ ఉన్నాం, ఘనపరుస్తున్నాం ప్రభువా. మరి ఒకసారి జీవస్వరం టీవీ కార్యక్రమం ద్వారా ప్రభువా మీ వాక్యాన్ని వినే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. మరి వాళ్ళు మీ పాద స్థితిలో మేము చేరాం ప్రభువా. ఈ మంచి బోధకుడు తండ్రి, మీ బోధ మాకు అందించండి, ఆత్మీయంగా మమ్మల్ని బలపరచండి, మీ సేవలో పరిచర్యలు మమ్మల్ని బలంగా వాడుకోమని కోరుతూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. రండి మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. పిల్లరా, మార్కు సువార్తలో ఒక లేఖన భాగాన్ని మీ కొరకు చదివింపించాలని ఆశపడుతున్నాను. మార్కు సువార్త 1:4 చదువుతున్నాను. బాప్తిస్మిచ్చు యోహాను అరణ్యంలో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు వచ్చెను. యోహాను గురించి మన దేవుని వాక్యంలో చాలా కొద్ది మాటలు మనం వింటూ ఉంటాం. కొద్ది మాటలు విన్నప్పటికీ అవి శక్తివంతమైన మాటలు. సేవకులకు కానీ, ఈనాడు దేవుని పని చేస్తున్నటువంటి దేవుని పరిచర్యలు కొనసాగుతున్నటువంటి సహకారులకు కానీ యోహాను జీవితం తెలుసుకోవటం ఎంతో అవసరం. పిల్లరా, యోహాను గురించి వ్రాయబడిన కొన్ని మాటలు బైబిల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇతను ప్రవచనానుసారంగా పుట్టిన వ్యక్తి. యోహాను పుట్టుకలో ప్రవచనం ఉంది. యోహాను పుడతాడని దేవుడు ముందుగానే తెలియపరిచాడు. అంత మాత్రమే కాదు, ఆయన పుట్టిన తరువాత ఆయన చేసిన సేవ గొప్ప సేవ. దేవుని మార్గాన్ని సరళం చేశాడు. లోక రక్షకుడు రాబోతున్నాడు, మెస్సియా యేసు క్రీస్తు ప్రభుగా రాబోతున్నాడని, ప్రభు మార్గాన్ని సరళం చేయటానికి ఆయన వచ్చి దేవుని వాక్యాన్ని ఖండిస్తూ బోధించాడు. పిల్లరా, ఆయన ఊరిలో పరిచర్య చేయలేదు కానీ ఊరి వెలుపల అరణ్యంలో పరిచర్య చేసేట్టుగా చూస్తూ ఉన్నాం. ఎవరు జనసంచారం లేనటువంటి ప్రాంతంలో దేవుని సేవ చేశాడు. అక్కడ ఎలా చేశాడని మనం అడుగుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం రాయబడింది, అతని దగ్గరికి ప్రజలు గుంపులు గుంపులుగా వెళ్లేవారని దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. యూదామత పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు, అనేక మంది ఉపదేశకులు యోహాను బోధ వినడానికి వెళ్లేవాళ్ళు తప్పు పట్టుకునేవారు కాదు, పాపాలు
ఒప్పుకునేవారు, మారు మనస్సు పొందేవారు, బాప్తిసం తీసుకునేవారు, ఖండితమైనటువంటి సేవ, దీవించబడినటువంటి సేవని మనం చూస్తున్నాం యోహాను సేవలో. పిల్లరా, ఈనాడు అనేక మందికి మనం సేవ చేస్తున్నాం కానీ మన సేవలో దీవెనలు ఆశీర్వాదాలు కనిపించట్లా. యోహాను పరిచర్యలో కొద్ది కాలము సేవ చేసినా కానీ అద్భుతమైన సేవని బైబిల్లో అనేక మంది కోట్ల మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా యోహాను సేవ దేవుడు రాయించాడు. ప్రియులరా, అద్భుతమైనటువంటి సేవ. దేవుని వాక్యలు మనం చూస్తే తన వాక్యాన్ని వింటున్నటువంటి వ్యక్తి ఎంత గొప్పవాడైనా సరే, ఎంత బలవంతుడైనా సరే, అతడు తప్పు చేస్తే తప్పుని ఖండించేటువంటి బోధని యోహాను చేయగలిగాడు. ఈరోజు మన సంఘాల్లో ఎవరైనా అతిక్రమంగా నడుస్తూ ఉంటే, వ్యతిరేకంగా నడుస్తూ ఉంటే ఖండించలేము. కారణం ఏంటంటే ఖండించిన తర్వాత వారు వెళ్ళిపోతారేమో అని, ఖండించిన తర్వాత వారు మనకి సపోర్ట్ చేయలేరేమో అని, సహాయం చేయలేరేమో అని. కానీ దేవుని వాక్యం ద్వారా మనం వింటూ ఉన్నాం, యోహాను ఆయన పాపం విషయంలో రాజీ పడేవాడు కాదు, తప్పును చూస్తూ ఉండి మౌనం ఉండేవాడు కాదు, తప్పును ఖండించే వ్యక్తిగా యోహాను మనకు కనిపిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యలు మనం గమనిస్తే ప్రియులరా, ఇక్కడ యోహాను గురించి కొన్ని మాటలు మనం చూస్తే, యూదులందరూ కూడా యోహాను దగ్గరికి వెళ్ళారు, రోమా సైనికులు యోహాను దగ్గరికి వెళ్ళారు. ఎంతమంది వెళ్ళినప్పటికీ వెళ్ళిన ప్రతి ఒక్కరికి దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు. అతి కొద్ది సమయంలోనే, అతి కొద్ది దినాల్లోనే యోహాను సేవ ఆ యొక్క యూదయ రాష్ట్రం అంతా కూడా వ్యాప్తి చెందింది. అనేక మంది, వందల మందిగా, వేల మందిగా యూదులు యోహాను దగ్గరికి వెళుతూ ఉన్నారు. నిజంగా ఒక మాట చెప్పాలంటే చిన్నగా సేవ ఆరంభించి ఆ సేవ కొద్ది కాలం జరిగిన తర్వాత విస్తారమైపోతే ఆ సేవకుల్ని కానీ ఆ సేవలు ఉన్నవారిని కానీ మనం పట్టుకోలేం. పట్టుకోవటానికి మనకు పగ్గాలే దొరకవు. కారణం ఏంటంటే ప్రియరా, దీవించబడిన తరువాత మొదటి స్థితిని మర్చిపోయేవారు అనేక మందిగా కనిపిస్తూ ఉంటారు. కానీ యోహాను సేవ అలాంటిది కాదు. అతడు దీవించబడిన సేవ చేసినప్పటికి కూడా ప్రజలందరూ వెళ్ళినప్పుడు ప్రజలకు అనుకూలంగా ఉండేవాడు. దేవుని వాక్యంలో మనం ఆయన గురించి కొన్ని మాటలు గమనిస్తే ఈరోజు మనం నేర్చుకోవటానికి అనుకూలంగా ఉన్నటువంటి వాక్యాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం చూద్దాం. ఆయన ఎంత దీవించబడిన సేవ, ఎంత విస్తారమైన సేవ, వేల మంది ప్రజల మధ్యలోనికి వెళ్ళి దేవుని సేవ చేస్తున్నప్పటికి కూడా యోహానులో మనం చూడగలిగే ఒక్క మాట మనకు కనిపిస్తోంది. మార్కు సువార్త 1:7 ఈ మాట ఈ విధంగా వ్రాయబడింది. మరియు అతడు, నాకంటే శక్తిమంతుడొకడు నా వెనక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పులు వారిని విప్పుటకు పాత్రుడను కాను. చూశారా, యోహాను ఏం చెబుతున్నాడంటే, మీరు నన్ను చూస్తూ ఉన్నారు, నన్ను చూసి భయపడుతూ ఉన్నారు, నన్ను వెంబడిస్తూ ఉన్నారు, నేను చాలా గొప్పవాడినని మీరు అనుకుంటున్నారు, కానీ నేను గొప్పవాడిని కాదు అంటూ ఉన్నాడు. అంటే తగ్గింపుతో దేవుని సేవ చేయగలిగాడు. వేల మంది అతను వెంబడిస్తున్నప్పటికి కూడా ఆయన మనం చూడగలిగితే తగ్గింపును మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న ప్రియా సహోదరి, ప్రియా సహోదరుడా, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నావు, దేవుని సంఘాలు నడిపించబడుతూ ఉన్నావు, దేవుని సేవను చేయగలుగుతున్నావు, దేవునికి సామర్థ్యం ఇచ్చాడు, దేవుని సేవలు కొనసాగుతున్నప్పటికీ నీలో తగ్గింపుని ప్రభు చూస్తూ ఉన్నాడా? నీలో తగ్గింపుని నీ ఎదుటినటువంటి విశ్వాసులు గమనిస్తూ ఉన్నారా? యోహాన్ని అందరు గణపరిచేటప్పుడు అందరితో యోహాన్ అంటున్నాడు, అవును మీరు అన్నట్టుగా నేను చాలా గొప్పవాడిని అని చెప్పలేదండి. ఏం చెప్పాడంటే, మీరు నన్ను చూసి గొప్పవాడు అనుకుంటున్నారు, కానీ నేను గొప్పవాడిని కాదు, నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనక వస్తూ ఉన్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వాడిని విప్పుటకు పాత్రుడను కాదు అంటూ ఉన్నాడు. ప్రభుని మహింపరిచే పరిచర్య, ప్రభుని గణపరిచేటువంటి సేవా జీవితాన్ని యోహాను కలిగి జీవించడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో ప్రభుని మహింపరిచే విధంగా మనం నడగలిగితే మనం దీవించబడతాం. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఎవరైనా మనల్ని గణపరచాలని, మన గురించి గొప్పగా చెప్పుకోవాలని మనసులో మనం ఆశపడుతూ ఉంటాం. ఇది అపవాది కల్పిస్తున్నటువంటి ప్రయత్నం. యోహాను గణపరుస్తూ అంటూ ఉన్నాడు, మీరు నా వైపు చూడమాకండి, నాకంటే శక్తిమంతుడు ఉన్నాడు, మీరు ఆయన వైపే చూడండి. యేసుక్రీస్తు ప్రభు గురించి నువ్వు ప్రకటిస్తున్నావా? ప్రభు ఏదైనా ఒక అద్భుత కార్యం నీ ద్వారా చేయగలిగితే ప్రజలతో నువ్వేమో చెప్పుకుంటూ ఉన్నావు, ప్రజలు నీ గురించి ఏం చెప్పుకుంటూ ఉన్నారు? నేను ప్రార్థన చేసినండి తగ్గిందని, నువ్వు ప్రార్థన చేస్తే తగ్గిందా? ప్రభు స్వస్థపరిచాడా? పిల్లరా, దేవుడు కార్యం చేసేదండి మనుషులు కాదు. మన ప్రార్థన మాత్రమే చేయగలం కానీ మనం ఏమి చేయలేం, కానీ దేవుడు కార్యం చేయగలడు. యోహాను వైపు ఎన్ని వేల మంది
చూసినప్పటికి కూడా మీరు నన్ను చూడమాకండి, నా వెనుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుని చూడండి, నన్ను బలపరుస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుని మీరు చూడండి, నన్ను ఇంతగా హెచ్చించినటువంటి యేసుక్రీస్తు ప్రభుని మీరు చూడండి అని ప్రభుని గణపరిచినటువంటి సేవా జీవితాన్ని యోహానులో మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదండి, ఇంకొన్ని మంచి లక్షణాలు మనకి బైబిల్లో కనిపిస్తూ ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శ్రద్ధగా మాట్లాడుకుని మనం చూద్దాం. యోహానులో ఉన్నటువంటి మరి యొక్క ప్రత్యేకమైనటువంటి రెండవ లక్షణం మనం దేవుని వాక్యంలో చూద్దాం. ప్రియరా, మార్కు సువార్త 1:6, యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టి ధరించుకునివాడు. చూడండి, యోహాను సేవలో దీవెనలు ఆశీర్వాదం రావడానికి రెండో కారణం ఏంటో తెలుసా? యోహాను మనం చూస్తాం, ఆయన వస్త్రధారణ సేవను ఆరంభించినప్పుడు ఎలాంటి వస్త్రాలు ధరించాడో, ఆ సేవ కొనసాగుతున్నప్పటికి కూడా, ఆ సేవ దీవించబడినప్పటికి కూడా, ఆ సేవ హెచ్చించబడినప్పటికి కూడా ఆయన వస్త్రధారణలో ఏ మార్పు లేదంట. చూడండి, అద్భుతమైనటువంటి మాట, సాధారణమైనటువంటి వస్త్రాలు ధరించిన వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. లేదా మనకు కావాల్సింది అలంకరణ, అది లోక సంబంధమైన అలంకరణ కాదు, కానీ ఆత్మ సంబంధమైన అలంకరణ మనకు కావాలి దేవుని పిల్లలుగా. ఈరోజు దేవుని పిల్లలుగా నువ్వు జీవిస్తూ, దేవుని కుమార్తెగా కుమారుడుగా నువ్వు జీవిస్తూ అలంకరణ కోరుకుంటున్నావేమో, అది శారీరకమైన అలంకరణ అయితే ప్రభు మెచ్చడు, కానీ ఆత్మ సంబంధమైన అలంకరణ నీకు కావాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. దేవుని వాక్యలు మనం చూస్తే ఈ విధంగా వ్రాయబడింది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3:4 అని చదువుతున్నాను. సాధువైన టీయు మృదువైన టీయునైనా గొడవను అక్షయ అలంకారము మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవాలని కోరుతున్నాను. అది దేవుని దృష్టికి మిక్కిలి విలువ కలిగినది. సాధువైనట్టి అలంకరణ, మృదువైనట్టి ప్రవర్తన. దేవుని వాక్యంలో మనం చూస్తే మన అలంకరణ లోక సంబంధమైనదిగా ఉండకూడదని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. యోహాను గారి గురించి ప్రజలు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆ విన్న ప్రజలు కొత్తగా యోహాను గారిని చూడటానికి అరణ్యంలో వెళ్తున్నారు, కానీ యువదారణ్యంలోకి అక్కడికి వెళ్ళి చూస్తే యోహాను గారు ఆయన టిప్ టాప్గా కనిపించలేదండి. ఎలాగున్నాడు తెలుసా? మార్కు సువార్తలు మనం చదివితే ఆయన ఒంటె రోమమును వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టి ధరించుకొని ఉండేను, మామూలు వ్యక్తిగానే ఉన్నాడు, సాధారణంగా కనిపిస్తూ ఉన్నాడు. దీవించబడి హెచ్చించబడినప్పటికి కూడా ఆయన ప్రజలు చూస్తూ ఉండగా వారి చూపులకు అనుకూలంగా, వారి చూపులకు తగ్గింపు కలిగిన వ్యక్తిగా యోహాను భక్తుడు కనిపిస్తూ ఉన్నాడు. చాలా సంతోషకరమైన మాట, చాలా నమ్మదగినటువంటి మాట. అందుకేనండి యోహాను పరిచర్య దీవించబడింది. యోహాను మొదటి లక్షణం మనం చూస్తే నాకంటే శక్తిమంతుడని ప్రతి సమయంలో ప్రభునిచ్చిస్తూ ఉన్నాడు. రెండవది, దేవుడు అతన్ని దీవించినప్పటికి కూడా అతడు వస్త్రధారణ విషయంలో సాధారణంగానే, అందరి కూడా అనుకూలంగా ఉండే విధంగానే తన వస్త్రాలు ధరించుకుని జీవించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఒక మంచి మాట మనం చూద్దాం. మార్కు సువార్త 1:6, యోహాను ఒంటె రోమముల వస్త్రమును మోలు చుట్టూ తోలుదట్టి ధరించుకునివాడు, అడవి తేనెను మెడుతులను తినువాడు. చూడండి, యోహాను తీసుకునే ఆహారం గురించి కూడా బైబిల్లో స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. యోహాను తీసుకునే ఆహారం గురించి వ్రాయబడిన మాట ఏమో తెలుసా? మిడుతలు అడవి తేనెను తినువాడని వ్రాయబడింది. ప్రిల్లరా, ఆయన తీసుకునే ఆహారంలో కూడా మార్పు లేదు. లగ్జరీ, విలాసవంతమైనటువంటి జీవితం జీవించాలి, సుఖవంతమైన జీవితాన్ని జీవించాలని ఆశపడాల, ఖరీదైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలని ఆశపడాల, నోటికి రుచి కలిగినటువంటి ఆహారాన్ని తీసుకోవాలని ఆయన ఆశపడాల. ఆయన అడవి తేనెను మిడుతులను తినువాడు. లూకా సువార్త 7:33 రాసినటువంటి మాటను మనం చూస్తే అక్కడ దేవుని వాక్యం రాయబడిన మాట, రొట్టెనైనను తినక ద్రాక్షారసమునైనను తాగక వచ్చిననుంది. రొట్టెలు, ద్రాక్షారసము, నోటికి రుచి కలిగినటువంటి ఆహారాన్ని అతడు స్వీకరించలేదు, కానీ తీసుకునే ఆహారం విషయంలో మామూలు ఆహారాన్ని ఆయన తీసుకున్నాడు. దానియేలు కూడా మనం చూస్తే, షడ్రక్ మిషక్ అభ్యర్థులను చూస్తే పిల్లరా, వారు తీసుకునే ఆహారంలో పరిశుద్ధత మనకు కనిపిస్తూ ఉంది. దేవునికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని వారు కలిగి జీవించారు. అందుకే దానియేలు సేవా జీవితం దీవించబడింది.
షడ్రక్ మెషక్ అభ్యర్థులు అగ్నిగుణంలో పడినప్పటికీ దేవుడు నాలుగో వ్యక్తి వారి మధ్యలోనికి రాగలిగాడు. యోహాను సేవలో కూడా అతను తీసుకునే ఆహారం చాలా సింపుల్గా మనకు కనిపిస్తూ ఉంది. ప్రజలు మనల్ని చూస్తూ ఉంటారండి, ప్రజలు మన గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. వారు చూస్తూ ఉన్నప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు మన ప్రవర్తన కానీ, మన వస్త్రధారణ కానీ, మనం తీసుకునే ఆహారం కానీ అన్నిటిని కూడా గమనిస్తుంటారు. కనుక వారి దృష్టికి మనం దేవుని బిడ్డలుగా కనిపించాలి, దేవుణ్ణి మహింపరిచే బిడ్డలుగా కనిపించాలి. ప్రియరా, యోహాను మనం చూస్తే మొదటి లక్షణం దేవుణ్ణి కనపరిచాడు, నాకంటే శక్తిమంతుడని ప్రభుని చూపిస్తూ ఉన్నాడు. రెండవది ఆయన వస్త్రధారణ దేవుని పిల్లలకు తగినట్టుగా ఉండినది. మూడవ విషయం చూస్తే ఆయన తీసుకునే ఆహారం చాలా మామూలు ఆహారాన్ని తీసుకునే వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. నాలుగవదిగా చూస్తే ఆత్మలో బలం పొందుకుంటూ ఉన్నాడు, దేవుని ఆత్మతో నింపబడుతున్నాడు ఎప్పటికప్పుడు, అంటే ప్రార్థన చేయగలుగుతున్నాడు, పరిశుద్ధంగా జీవించగలుగుతున్నాడు, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతున్నాడు. ఈ నాలుగు విషయాలు మన జీవితంలో ఉంటే మన సేవా జీవితం దీవించబడుతుంది, మన కుటుంబాలు దీవించబడతాయి, మన ఆత్మీయ జీవితం దీవించబడుతుంది. ప్రభు ఆ విధంగా మనల్ని నడిపించి బలపరిచి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ కొందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ పాదాలు పట్టుకుంటున్నాం, మీ నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభువా. యోహాను సేవ గంభీరమైన సేవ అయి ఉన్నప్పటికీ ఆయన ప్రజలకు అనుకూలంగా ఉన్నాడు. సేవ వృద్ధి పొందుతున్నప్పటికీ కూడా నేర్చుకున్న క్రమాన్ని మాత్రం విడిచిపెట్టలేదు ప్రభువా, కలిగి ఉన్న ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టలేదు నాయన. నేను మేము కూడా ప్రభువా వాక్యమిటిన నీ ప్రియబిడ్డలకు కూడా కలిగి ఉన్న ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకొని, ఆత్మలో బలం పొందుకొని, మీ ఆత్మతో నింపబడి నడిపించబడుకు సహాయం చేయండి. మీకే మహిమ చెల్లిస్తున్నాను, మీ నామాన్ని మహింపరుస్తూ గణపరుస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.